పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, ఎమ్మెల్యే సైద్ రెడ్డి బీజేపీలో చేరారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో కాషాయ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. అందుకే రెండు పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో 370 సీట్లు గెలుస్తామన్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రధాని మోదీ నాయకత్వంతోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా తామంతా పనిచేస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరిలో కూడా గతంలో కంటే పెద్ద సంఖ్యలో ఇవాళ కాంగ్రెస్ క్రమేణా ఇది ఖాళీ అవుతున్నది. కాంగ్రెస్ కతం కాబోతున్నది. ఒకటి వెలిగే పార్టీ బీజేపీ మాత్రమే. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పట్ల ప్రజలకు వారి యొక్క కుటుంబ పాలన, వారి అవినీతి పాలన, వారు సంతుష్టికర బుజ్జగింపు రాజకీయాలు విసిగిపోయి ఇవాళ మార్పు కోరుకుంటున్నారు. 23 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా చిన్నపాటి మరక లేకుండా, మచ్చ లేకుండా, ఆరోపణ లేకుండా ఈ దేశమే నా కుటుంబం అని చెప్పి భావించి ఈ దేశ ప్రజల కోసం వారు ఇవాళ పాటు పడతా ఉంటే ఈ ప్రాంతీయ పార్టీలు, అది కేసీఆర్ అయినా లేదా లల్లు ప్రసాద్ అయినా ములాయం సింగ్ యాదవ్ అయినా, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం. కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని. కేసీఆర్ ఎవరి కోసం అంటే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని. కాబట్టి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఈ దేశమంతా నా కుటుంబంగా భావించి వారి హితం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం అవుతుంది. ఈ ఎన్నికల ఫలితాలతో కూడా అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసిందనుకున్నారు. ఇంకా ఈ చేరికల ప్రక్రియ నిరంతర ప్రక్రియ, పెద్ద ఎత్తున కూడా భవిష్యత్తులో సమీప వయసులో పార్టీలో చేరబోతా ఉన్నారు. ఏ పరిస్థితుల్లో తెలంగాణను సాధించుకున్నటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు మోడీ గారికి భారతీయ జనతా పార్టీతో ఎందుకు పనిచేయకూడదు వారి నాయకత్వంలో అన్న ఉద్దేశంతో ఒక కడుగట్టిన తెలంగాణ వాదిగా, అందులో ఒక ఉద్యమ యోధుల జమానత్దారుగా, అది ఒకటి రెండని నేను చెప్పలేను. నాకున్నటువంటి మెరిట్ ముఖ్యంగా మా ఆంధ్ర తెలంగాణలో ఉన్న అక్కడి నుంచి ఉన్నటువంటి మిత్రులకు బాగా తెలుసు. మరి నేను ఆ పార్టీని వదిలి రావడానికి ఒక గిరిజన బిడ్డగా, ఈ దేశంలో 720 గిరిజన తెగలున్నాయి. మరి ఏనాడు జరగనటువంటి, ఏనాడు ఆలోచించనటువంటి విధానం ఈ దేశంలోని ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధికి వారు తీసుకుంటున్నటువంటి ఆ ప్రణాళిక, ఆ సిస్టాన్ని చూసి నేను ముగ్ధునై తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఆ పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పెద్దల సమక్షంలో ఈ పార్టీలో నన్ను చేర్చుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది తెలంగాణలో వాయిస్ పోవాలి కదా, తెలంగాణ ప్రజలకు తెలియాలి మేము ఎందుకు జయం చేస్తున్నాం, ఎందుకు పార్టీ వీడినాం అనేది అది తర్వాత. అది పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడెం నాగేష్, మాజీ ఎమ్మెల్యే సైద్ రెడ్డి బీజేపీలో చేరారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో కాషాయ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్ రైట్ సందీప్, ఒక్కొక్కసారిగా మనం చూస్తున్నాం గడిచిన కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పూర్తి స్థాయిలో నిలబడింది. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను పెట్టే స్థితిలో లేకపోగా ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే 2 ఎంపీలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీలోకి బీజేపీలోకి చేరినటువంటి సందర్భం మనం చూసాం. ఆ పార్టీలు కావచ్చు, అదేవిధంగా రాములు ఇద్దరు కూడా నాగరికులు ఎంపీ, ఇద్దరు కూడా జాయిన్ కావడం జరిగింది. అయితే మరో అదే సమయంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా కాసేపటి క్రితమే ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నటువంటి సందర్భం. అదేవిధంగా మరొక మాజీ ఎంపీ నగేష్ కూడా
చేరడం జరిగింది. ఆయన మాజీ ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా రాష్ట్రపతికి బీజేపీలో చేరినటువంటి సందర్భం. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే జలగా వెంకట్రావు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేత, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీలో జాయిన్ అవడంతో అనేది బీజేపీకి కొంచెం బూస్ట్ అప్ ఇచ్చినట్టుగానే చెప్పొచ్చు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో కాసేపు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మొత్తానికి పార్టీలో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి దేశంలో చేరబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరికొంతమంది ఇటు బీజేపీలో కూడా చేరబోతున్నారు. మొత్తానికైతే కాకా విక్లవం లేక బీఆర్ఎస్ పార్టీలోని నేతలు పెద్ద ఎత్తున వాళ్ళకి ఆల్టర్నేటివ్ పార్టీల వైపు వెళ్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు మనం చెప్పినటువంటి పేర్లలో కొంతమంది ఎంపీ టికెట్ ఆశ చూపుతున్నటువంటి సందర్భం, మరికొంతమందికి భవిష్యత్తులో తాము మీకు యాక్సిడెంట్స్ ఇస్తాము అటు ఎమ్మెల్యే టికెట్ కోసం కావచ్చు, అదే సమయంలో పార్టీలో సరైనటువంటి గుర్తింపు ఇచ్చేందుకు కొంతమందిని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నటువంటి సందర్భం. కనుక ఏదైనప్పుడు కూడా బీజేపీ ఇప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 400 సీట్లకు టార్గెట్ పెట్టినటువంటి ఆ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ మీద కూడా అత్యధిక సీట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 10 సీట్లు వచ్చే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం చూసాం 4 MP సీట్లు రాష్ట్రంలో రాగా ఈసారి ఖచ్చితంగా 10 సీట్లపై టార్గెట్ పెట్టింది. ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ కూడా 14 సీట్లు టార్గెట్ గా పాటింది. బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు అభ్యర్థులను వెతుకులాట చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు కేవలం 4-5 మాత్రమే బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు ప్రకటించగా మిగతా 14 క్యాండిడేట్లు మాత్రం ఇంతవరకు ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాని సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఈ సమయంలోనే బీజేపీలో కూడా చాలా మంది వలస పట్టడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఇబ్బంది కలిగేసేటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ లక్ష్మణ్, రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ సీనియర్ లీడర్ ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నాయకత్వంలో దిశాభివృద్ధి సాధ్యమని ఆ మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా తర్వాత చేరిన అంతరం ఆయన చెప్పినటువంటి సందర్భం. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా తమంత పనిచేస్తామని కూడా చేరినటువంటి నేతలందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కూడా ఎంపీ లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కూడా ఇదే సందర్భంగా చెప్పారు. అందుకే 2 పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారని కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి సందర్భం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రధాని మోదీ నాయకత్వంలో 370 సీట్లు ఖచ్చితంగా గెలవబోతోంది, 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నామని కూడా ఈ లీడర్లు చేరినటువంటి లీడర్లు కావచ్చు, ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గాని ఎంపీ లక్ష్మణ్ గాని గంటపదంగా చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఇలా హుజూర్నగర్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎంపీలు సీతారాం నాయకు, గోడెం నగేష్, జలగం వెంకట్రావు నలుగురు కూడా బీఆర్ఎస్ నేతలు బీజేపీ సీతం పుచ్చుకోవడం అనేది ఇప్పుడు ఒక్కసారిగా బీఆర్ఎస్ లో కలవరానికి గురి చేస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. సందీప్, నరేంద్రాంత్ ఇంతకుముందుకు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని వ్యాఖ్యానించారు. అసలు నిజంగా తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కారు ఈసారి ఖచ్చితంగా రాబోతుంది అని కూడా గతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న చూసాం అసెంబ్లీ ఎన్నికలు మొన్న 2 నెలల క్రితం జరిగినటువంటి దాంట్లో ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోంది అని కూడా చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రంలో గురి మిస్ అయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలో జాతీయ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ మాత్రం వచ్చే అవకాశం ఉందని కూడా వాళ్ళు గంటపదంగా చెప్తున్నారు. ప్రస్తుతంటువంటి సినారియోని బట్టి కూడా బీజేపీ వచ్చేస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు కాదు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. కనుక కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పుంజుకోకపోవడం, ఒక ఎన్డీఏ కూటమి కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో పూర్తి స్థాయిలో తేడా కనిపించడం, అంటే ఎన్డీఏ కూటమి కొంచెం బలంగా ఉండడం, నిన్న మనం చూసాం బీజేపీ జనసేన బీజేపీ కూడా మళ్ళీ జట్టగట్టడం, ఇట్లా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని బీజేపీ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అనుకున్న స్థాయిలో బీజేపీ ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. బట్ భవిష్యత్తులో మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత జరిగేటువంటి రాష్ట్రంలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.